వీళ్ళు నాకు 3 ఇయర్స్గా నేను స్టేటస్ అండ్ వాట్సాప్లో అయితే గ్రూప్స్లో ఉన్నాను, డాన్సర్స్ గ్రూప్స్లో. కానీ పిల్లలు పేరెంట్స్ కుదర దాన్ని సపోర్ట్ లేక రాలేకపోయాను ఒక 3 ఇయర్స్గా. సో ఈసారి మాకు తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి మమ్మల్ని పంపించాడని నేను అనుకుంటున్నాను. వీళ్ళు మేడం డాన్సర్ అని కూడా నాకు తెలియదు. సో చాలా చక్కగా ఇంతమంది చిన్నారులు ఇక్కడ విచ్చేసి ఇంత మంచి స్టేజ్, నేను ఇంతకు ముందు 10-15 ఇయర్స్ బ్యాక్ నేను చేశాను కానీ సో ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కోవిడ్ టైం అట్లా రావడం వల్ల. సో రవీంద్ర భారతి అనగానే నేను ఇంకా మా పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేసి మా పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మంచి మంచివి చేయాలి. మనం ఈ ప్రోగ్రాంకి వస్తున్నప్పుడు మీరు చేసే శైలి ఏదైతే ఉందో దానికి కొంచెం సైలెన్స్గా ఉంటే బెటర్ పిల్లలు. సైలెన్స్. మీరు బహుమతులు అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ ఉన్నదని ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టే కారణం ఇతర గురువులు తెలుసుకోవడం, ఇలాంటి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో వినడం. చాలా మందికి నేను ఒక చిన్న సూచన, ఈ ప్రోగ్రామ్ కానీ అవార్డ్స్ తీసుకుని వెళ్ళిపోకండి. ఆ పూటలో ఎవరెవరు మంచి ప్రదర్శనలు ఉంటాయో ఇలాంటి చిన్న 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 పిల్లల దగ్గర కూడా మీన్ నేర్చుకునేవి కూడా ఉంటాయి. వాళ్ళ కళ్ళు ఇలా తిప్పడం వాళ్ళకి తెలియకుండా అలాగా భగవదానుగ్రహంగా వాళ్ళలో తెలియనిటువంటి ఒక శక్తి ఉంటుంది పిల్లలు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. శ్రీ గోవిందరావు గారు వారితో పాటు వారి యొక్క స్టూడెంట్స్. ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు? అచ్చా, ఇంకా ఎక్కడెక్కడ చేశారు? ఇక్కడ కాకుండా ఇంకా బయట కూడా చేశారా పర్ఫార్మెన్స్ చేశారా? ఎన్ని ప్రోగ్రామ్స్? మీరు డాన్స్ కాకుండా ఇంకా ఏమేమి వస్తుంది మీకు వేరే ఆర్ట్స్, పెయింటింగ్, డ్రాయింగ్ ఏమేమి వస్తుంది చెప్పండి. చెప్పండి, టీవీలో అందరు చూడాలి, చూసారు చెప్పండి. ఏమేమి వస్తుంది? డ్రాయింగ్. ఓకే, ఇంకా? అచ్చా, డాన్స్ ఏ డాన్స్ చేయగలుగుతారు మీరు? కూచిపూడి, భరతనాట్యం ఏమి చేస్తారు చెప్పండి. అచ్చా, మీ గురుగారి పేరు? అమ్మా, వెరీ నైస్. మీరు పెద్దయ్యాక ఏమివ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏంది? ఆహాహా, ఎంత అద్భుతంగా చెప్పారు సార్. మీరు పాపగారు ఈరోజు చెప్పండి సార్, ఇంత పెద్దల చేతి మీద బహుమతి అందుకోవడం జరిగింది. ఇంకా పాపగారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. ఒక ఫాదర్ గా మీకు ఎలా అనిపించింది? ఫాదర్ బాగానే అనిపించింది సార్. నేను కూడా 1 మంత్ నుంచే నేర్పిస్తున్నా. ఓకే, నాకు కూడా చేయించాలని ఆలోచన వచ్చింది, చేయించిన సార్. అచ్చా, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సన్నిధికి, ఆర్గనైజర్కి, గురుగారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీడియా ద్వారా? థ్యాంక్స్ సార్. వాళ్ళకి పాపగారు డాక్టర్ కావాలని అన్నారు. అయితే మీ సపోర్ట్, మీ సహాయం, కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? 100%. ఓకే, డాక్టర్తో ఎడ్యుకేషన్తో పాటు మీరు ఈ రంగంలోకి కూడా ముందుకు తీసుకెళ్తారా పాపగారికి? ఓవరాల్గా లాస్ట్ మీకు ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద బహుమతి అందుకోవడం, ప్రతి ఒక్కరు పాపగారి పర్ఫార్మెన్స్ మెచ్చుకోవడం? ఏంటి అంటే చెప్పరానేటువంటి సంతోషం అది. ఎందుకంటే స్టేజ్ మీద మనం ఇప్పటివరకు ఎక్కలేదు కాబట్టి మనం కూడా ఇలా ఉండద్దు అని చెప్పి పర్ఫార్మెన్స్ నేర్పినా సార్. ఏ జిల్లా నుంచి సార్? జిల్లా ఏ జిల్లా సార్? సార్ ఏ జిల్లా నుంచి వచ్చారు? ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లా సార్. ఇప్పుడు నిర్మల్. థ్యాంక్ యూ సార్.